కుర్చీని మార్చబెట్టి. ఏదో సినిమాలో చెప్పినట్టు సమాజంపై సినిమా ప్రభావం బాగానే ఉంది. సినిమా అనేది సామాన్యుడి వినోదం. పేద గొప్ప అనే తేడా లేకుండా సినిమాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. బొమ్మ జనాలకు నచ్చితే బ్లాక్ బస్టరే, నిర్మాతకు కాసుల పంటే. అందుకే రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు ముందు సినిమాలనే నమ్ముకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఇది కాస్త ఎక్కువగా ఉంది. నాయకుల ప్రచారంలోనూ సినిమా డైలాగుల ద్వారానే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఓ ప్రముఖ నటుడి సినిమా పాటలో వినియోగించిన కుర్చీ మడతబెట్టి అనే డైలాగ్ ఏపీ అధికార విపక్ష పార్టీల మధ్య రోజు వినిపిస్తూనే ఉంది. జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మడచబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102-23 తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. సినిమా పేర్లు, అందులోని డైలాగులు చెప్పే రాజకీయ పార్టీ నాయకులు ఒకరికొకరు వార్నింగ్లు, ప్రజలకు సందేశాలు ఇస్తున్నారు. జగన్ రెడ్డి, నీ సినిమా అయిపోయింది, అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది, కాస్కో అని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ ని హెచ్చరించారు. ఇందుకు కారణం రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు హైకోర్టు అనుమతి ఇవ్వడమే. అంతేకాదు విపక్ష నాయకుడు ఆ సినిమా ప్రచారాన్ని కూడా భుజానికెత్తుకున్నారు. చంద్రబాబు అందిస్తూ తెలుగు ప్రజలంతా ఆ సినిమా చూడాలని, వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కక్షగట్టి పగబట్టి అమరావతిని నాశనం చేశారు అని, ఇది చారిత్రాత్మక విషాదమని చంద్రబాబు అన్నారు. కులాల కుంపట్లు రాజేసి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశారని, ఆ దారుణాలకు అద్దం పట్టిన సినిమా రాజధాని ఫైల్స్ అని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని, దానికోసం ఎన్నో త్యాగాలు చేసిన, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ఈ సినిమా కళ్లకు కట్టిందని, అందుకే జగన్ ఆ సినిమా విడుదల నాపేందుకు శతవిధాలా ప్రయత్నించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఒక్క చంద్రబాబే కాదు, టీడీపీ నేతలు కూడా ఎన్నికల ప్రచారంతో పాటు సినిమా ప్రమోషన్ పై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర హితం కోరేవారంతా రాజధాని ఫైల్స్ సినిమాను చూడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా పలు సందర్భాల్లో ప్రకటన ఇస్తున్నారు. గత ఎన్నికలకు ముందు యాత్ర సినిమా గురించి వైసీపీ నేతలు ఇదే తరహా ప్రచారం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 2019లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల ముందు వచ్చేలా యాత్ర 2 ప్లాన్ చేసి రిలీజ్ చేశారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా కూడా రాజకీయ ఇతివృత్తమే. అలాగే రాజకీయ ఇతివృత్తంగానే పుస్తక ప్రచురణలు కూడా వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. తెలుగుదేశం వాదన బలపరుస్తూ చంద్రబాబు నాయుడిని కీర్తిస్తూ ఈసారి ఏకంగా 12 వరకు పుస్తకాలు తెచ్చారు. కానీ సినిమా ఒక్కటే వచ్చింది. వైసీపీ వాళ్లు ఏకంగా 3 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు అని సామాజిక మాధ్యమాల్లోనూ పలువురు తమ వాల్పై పెడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఎవరి బొమ్మ హిట్ అవుద్దో అన్నది ఆసక్తికరంగా మారింది.